పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన 12 మంది యువకులపై కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ సతీష్ తెలిపారు. గణేష్ నిమజ్జన శోభయాత్రలో చోటు చేసుకున్న ఉద్రిక్తతపై సీసీ ఫుటేజ్ ఆధారంగా మరికొంతమందిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని రాజంపేట ఎస్ఐ సతీష్ తెలిపారు. మండల కేంద్రంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పేట మండల కేంద్రంలో 23వ తేదీ నాడు నిర్వహించినటువంటి గణేష్ శోభయాత్రలో కొంతమంది యువకులు శోభయాత్రకు ఆటంకం కలిగించి వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ ని ముందుకు కదలకుండా ఒకే చోట చాలా సేపు ఉండి పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా, ఉత్సవ కమిటీ మెంబర్లు ఎంత చెప్పినా వినకుండా ఒకే చోట చాలా సేపు ఉండడం వల్ల రాత్రి అవడంతో ఊళ్ళో కరెంటు లేకపోవడంతో గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసు వాళ్ళము వాళ్ళను రమ్మని చెప్పేసి అన్నా కానీ రాకుండా మా విధులకు ఆటంకం కలిగించినందున అటు యువకులపైన అదేవిధంగా శోభయాత్రలో ఉత్సవ కమిటీ యొక్క ఫ్లెక్సీని కొంతమంది చింపడం జరిగింది. ఆ చింపిన దాని విషయంలో ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని విషయంలో కేసులు నమోదు చేసి అటు యువకులకు గుర్తించి మేము వాళ్ళని తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 12 మంది మాకు పేర్లు గుర్తించినాము. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే గుర్తించి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాము.